అన్నం పరబ్రహ్మ స్వరూపమని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణ ఆదర్శ నగర్లో కొలువు తీరిన శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వర్చ్య విఠల్ నాయక్ కమిటీ సభ్యులతో కలిసి ఆలయంలో కొలువైన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తులను ఉద్దేశించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ అమావాస్య రోజున అన్నపూర్ణం దేవిని కొలిస్తే ధనధాన్యాలకు లోటు ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వర్చ్య విఠల్ నాయక్ కూతురు వర్త్య ప్రశాంతి, వర్చ్య రవికుమార్ ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు, విఠల్ నాయక్ అధ్యక్షులు బి నరేష్, ఉపాధ్యక్షులు నవీన్ కంఠం, ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్, ఉప కార్యదర్శి కె నరసింహులు, కోశాధికారి జి అంజలయ్య, టి రాములు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ జే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రమాదేపడు అందరికి విజ్ఞానం వస్తున్నా ఈరోజు
ఈరోజు పితరామస మరి ఈరోజు ప్రపంచం మొత్తం భారతదేశం మొత్తం తాండూరు టౌన్ మొత్తం కూడా జరుపుకుంటున్నాము. పితరామస అనేది చాలా పెద్ద అమాస. మరి అమ్మ నాయన కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడెప్పుడో మరణిస్తారు, కానీ వాళ్ళ కూడా మరణించే రోజు ఈరోజు పితరామస పండుగ వాతావరణంలాగా ప్రతి ఇంట్లో కూడా చేసుకుంటారు. మరి అదేవిధంగా ఈరోజు ఈ అమాస అనేది చాలా పెద్ద అమాస, సంవత్సరానికి ఒకసారి వస్తుంది. మరి ఈ అమాస నాడు కూడా ప్రతి ఇంట్లో కూడా పండుగ వాతం చేసుకుంటారు. మరి ఈరోజు కూడా అమ్మ కటమశమ్మ దయవలన అందరం కూడా సుఖ సంతోషము మరి అమ్మవారి అందరికీ పెట్టాలని. మరి అదేవిధంగా మరి ఇక్కడ ప్రకాష్ కానీ నర్సింహులు వాళ్ళు వివిధ రూపంలో కూడా అందరి దగ్గర సేకరించి కూడా ఎప్పుడు కూడా మరి ఇంత ఇబ్బంది ఉన్నా ఏమున్నా ప్రతి అమాసకు మరి ఎన్ని పనులు అన్నీ ఇచ్చేసి కూడా దాతల దగ్గర అనుకో వాళ్ళు సొంతం అనుకో మరి మన కమిటీ వాళ్ళు కూడా మరి ఎప్పుడప్పుడు కూడా వాళ్ళు కూడా సహకరిస్తున్నాం కాబట్టి మరి ఈ దేవి నవరత్నాలు 9 రోజులు మరి మనము వాస్తవంగా మరి మొన్నటి వరకు వినాయకుడిని వేసుకున్నాం, అటు పోయిన ఆయన శ్రావణం చేసుకున్నాము. మరి ఇప్పుడు దేవి 9 రోజులు కూడా అమ్మవారి జ్ఞానంలో ఉండాలి. మరి ఈరోజు ఒకరోజు అందరూ కూడా మరి మన ఇంట్లో కూడా మటన్ కానీ చికెన్ కానీ ఉంటుంది, కానీ రేపటి నుంచి కూడా చాలామంది 9 రోజులు మాత్రమే రేపు ఉండకుండా అమ్మవారి దేవి మరి భవని మాత 9 అవతారాలు 9 కూడా అమ్మవారు అక్క చెల్లెలు వాళ్ళందరూ కూడా పేరు మాత్రం వేరే ఉంది కాబట్టి భవాని మాత కానీ కాళికాదేవి కానీ మైసమ్మ గుడి కానీ తుల్యాభవాని కానీ అట్లా రకరకాల పేర్లు ఉన్నాయి. మాత్రం అవతారం ఒకటే, అమ్మవారి పవర్ కూడా మరి అమ్మవారు అందరూ కూడా ఎవరైతే భక్తులు మరి అమ్మవారి కోరుకుతారో ఆ కోరికలు కూడా అమ్మవారి ఖచ్చితంగా తీరుతుంది. మరి ఈరోజు అందరం కూడా పితరామస కూడా మరి అమ్మవారి దయవలన అందరం కూడా ప్రశాంతంగా జరుపుకోవాలి. మరి రాబోయే రోజుల్లో కూడా దేవి నవరాత్రులు కూడా 9 రోజులు కూడా మనమందరం కూడా హిందూ బంధువులు అందరం కూడా సుఖ సంతోషాలకు జరుపుకోవాలనుకుంటూ మరి రాబోయే రోజుల్లో దసరా కూడా మనము ఎందుకంటే హిందువులకు పెద్ద పండుగ దసరా, అంటే హిందువులకు ఎంత గరీబ్ అయినా కూడా కొత్త బట్టలు వేసుకొని ఆ రోజు ఖచ్చితంగా పండుగ చేసుకుంటారు కాబట్టి మనం కూడా రాబోయే రోజులు 9 రోజులు అమ్మవారికి మనం కూడా జ్ఞానంలో ఉండి అమ్మవారి దైవదినం లోపల అమ్మవారి పూజలో ఉండి కూడా రాబోయే దసరా కూడా మనము మరి అందరం కూడా పండుగ వాతావరణం కూడా జరుపుకోవాలని కోరుకుంటూ మరి ఈరోజు అమావాస్య నాడు మరి మిత్రులు ఇద్దరు కూడా ప్రకాష్ కానీ నచ్చులు కానీ వాళ్ళు దాతల నుంచి మరి ప్రతి నెల అన్నదానం చేస్తున్నందుకు వారు కూడా మాకు గుడి తరపు నుంచి మరి ఇక్కడ నరేష్ గారు కూడా కొత్తగా గుడికి మన కమిటీ అధ్యక్షులైన కాబట్టి వారికి మా కమిటీ పాతాలు కూడా అందరూ ఉన్నారు, వీణాలు ఉన్నారు, మల్లికారు అందరూ కూడా మరి వీరు అందరం కూడా గుడికి స్వచ్ఛందంగా మరి వాళ్ళు సేవ అందిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ధన్యవాదాలు. మనము ఈ అమ్మవారికి జ్ఞానం లోపల కటమైసమ్మ దయ మరి భవానీమాత దయ అందరూ కూడా కలిపి అని కోరుకుంటూ జై భవానీమాత జై తుల్యాభవాని. ప్రతి అమావాస్య రోజు కటమైసమ్మ దగ్గర అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది.
సింగులు కానీ అందరూ సహకరిస్తున్నారు. భక్తులందరూ వచ్చి ఆతిథ్యం తీసుకోవాలని, ముఖ్యంగా ప్రతి అమావాస్యకు ఎదో రూపంగా దాతలు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ముందు ముందు కూడా ఇంకా మరికొందరు దాతలు పాల్గొని వారికి తోచిన సాయం చేసి ఇక్కడ అన్నదానం కార్యక్రమం విజయంతో చేయగలమని.